వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సరైన ఉపాధి దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీ ఎస్సీ మైనార్టీల పథకాలను అకారణంగా తొలగించారని మండిపడ్డారు. ప్రాంతాలను విడదీసి ప్రజలను రెచ్చగొడుతున్న విధంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నాయకులు ప్రభుత్వ ముఖంలోకి రాకముందు ఎన్నో హామీలు ఎన్నో మాటలు ప్రజలకి చెప్పి మబ్బిబెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా చేయకుండా ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ప్రజల్ని కూడా రోడ్డు మీదకి లాగే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారవుతుంది అని కల్లో కూడా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించుకోలేదు. ఈ పరిపాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బతకడం కన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతకచ్చు అనే స్థాయికి ఈరోజు ప్రభుత్వము ప్రజల్ని తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంలోకి రాకముందు దాదాపుగా 3.5 లక్షలు వేకెన్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకొని భర్తీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా మర్చిపోయి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం కాదు కదా, ఉన్న ఉద్యోగాలన్నీ కూడా పీకేసే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్